Subscribe to Color Frames. కేరళ ఎక్స్ప్రెస్ టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మళ్లీ పొట్టి క్రికెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. 7 ఏళ్ల నిషేధం తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్స్ కప్ T20 టోర్నమెంట్లో శ్రీశాంత్ ఆడనున్నాడు. IPL లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్ పై BCCI నిషేధం విధించింది. 2013 IPL లో అతను ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న శ్రీశాంత్ పై నిషేధం విధించారు. అతనితో పాటు అజిత్ చండేలా, అంకిత్ చావన్లను కూడా బ్యాన్ చేశారు. ఈ ఘటనపై పలుసార్లు శ్రీశాంత్ అప్పీల్ చేసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అయితే అతని విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న BCCI గత సంవత్సరం నిషేధాన్ని 7 ఏళ్లకు కుదించింది. కుదించిన నిషేధం ఈ సెప్టెంబర్తో ముగియడంతో శ్రీశాంత్ రీఎంట్రీకి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ మళ్లీ బంతితో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. దీనికోసం ప్రెసిడెంట్స్ కప్ T20 టోర్నీని వేదికగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వచ్చే నెల 17న ఈ టోర్నీ మొదలు కానుంది. ఈ టోర్నీలో KCA రాయల్స్, KCA టైగర్స్, KCA టస్కర్స్, KCA ఈగల్స్, KCA ప్యాంథర్స్, KCA లయన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇదిలా ఉంటే 7 ఏళ్ల తర్వాత మళ్లీ క్రికెట్ ఆడుతుండటంపై శ్రీశాంత్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 7 ఏళ్ల తర్వాత మళ్లీ బంతిని తిప్పే అవకాశం వచ్చిందని, అమితంగా ఇష్టపడే క్రికెట్లో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నం చేస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. కాగా శ్రీశాంత్ చేసిన ట్వీట్ పై సురేష్ రైనా స్పందించాడు. గుడ్ లక్ మై బ్రదర్ అంటూ తన విషెస్ ను తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Color Frames. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi.